प्रपंच प्रपंच नीचे नीचे नमक मेमंत वीटे मेमेट అప్పుడు వైఎస్ఆర్ వస్తుందని చెప్పింది 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని ముందే చెప్పింది రెండేళ్ళు ముందే చెప్పినాము ఇప్పుడు కూడా మన టీడీపీ వస్తుందని చెప్పిన సైకిల్ వస్తుందని చెప్పినాము సైకిల్ వస్తుందని చెప్పినాము కానీ ఏం లేదు అమ్మయ్యా ఆంధ్రప్రదేశ్ లో అన్ని చూస్తున్నారు मुदे डाक्टर का लक्षल डाक्टर लक्षल बागत वापक मैं नमक इलापे आड़पत जन इंका मरुटेशन बागे बा कल कैंसर कैंसर मट पूरी बतकड़ी
इधर की बागे आम ऊर्जिंद कदा कैंसर बागे ऊर आम इकड़कोचे मकान దసరా మేము అక్కడ వచ్చి ఇయ్యాలి కదా మా చేత ఇస్తే తృప్తి మాకు మీతో ఇస్తే మాకేం పోస్తున్నా అన్ని బాగా జరుగుతాయి ప్రమాదాలు తప్పినాయి బాగానే ఉన్నారు మంచి పోవాల్సిందే అమ్మా నన్నేమో చేసి అమ్మా అని కింద పడినాను వెనక నుంచి వచ్చి వ్యాన్ కొట్టిందమ్మా వ్యాన్ ఒకటి అది అది వెనక నుంచి ఎనికెనికి వచ్చి కొట్టిందమ్మా అమ్మా నన్నేమో చేసి అని ముందుకు పడినానమ్మా ఆ డ్రైవర్ అమ్మ అనే సరికి కింది దిగేసినా ఇంతలో తప్పిందమ్మా ఇంతలో కొంచెంలోనే లేకపోతే అయిపోయింది అయిపోయింది దిగి చెప్పినాను నేను నువ్వు అరచప్ప అంటే నేను ఎక్కిచ్చేసింది కదా అక్క చూసుకోలేదు అని అట్టపెట్ల పుల్లలు వేసుకున్నానమ్మా అమ్మ నన్నేమో చేసేవని ముందుకు పడినా అంతే అమ్మ మూగపెట్లతో ఏదో నన్ను సరి చేసి వెళ్ళిపోయేదండి కనబడలేదు జయ హనుమాన్ ఎప్పుడు సేవ్ ఉంది కానీ
వాడి బరువాడు జా అని అన్నప్పుడు పై కూడా అట్లా వేసి జా అని అన్నప్పుడు వేసి కొన్ని ఎట్టుంది ఇది ఆ కొన్ని ఎట్టుంది బాగా నేను అందుకు చేయరా ఈ కుండాయి అని బాగా చేయరా కాజే బాగా మూడు నెలలు లేకుండా చేస్తాను మీరు అనుకో గుడికి ఏమని చేయండి చేస్తాం చేస్తాను अट्ला परिस्थिति इकड़कोचना तेगा अट्ला चुप्नारु వెంటనే చో ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పుకోకుండా చేసిన వచ్చి మొక్కుకొని పోయినాను ఆ వారంకే నాకు కొంచెం కష్టాలు ఇదైపోయి మా ఆయనకి గాని జాబ్ వచ్చింది ప్రైవేటే కొంచెం వేరేది అక్కడి నుండి మొక్కుకొని పోయిన రెండు వారాలకి వారంలోనే ఇంకా అది ఆ జాబ్ వచ్చింది న్యూట్రిషన్ది పెట్టింటే నేను అది కొంచెం ఇది ఉండే అంత పక్కన అంటారు కొంచెం అది ఒక కొలిక్ వచ్చి డబ్బులు వచ్చే వచ్చనే కూర్చుంటుంది కూర్చు పెట్టు చూడు అప్పుడు కూర్చుంటుందిలే ఇప్పుడు బాగా తమిళ పాకు ఇది తెలుసాక అంటించినప్పుడు బాగా కూర్చుంటుంది అంటిస్తున్నా ఇంకా ఉంది రెండు నెలలు అయింది మూడు నెలలు అంటే అని చెప్పినావు ఇప్పుడు కూర్చుంటుంది కూర్చుంటుంది రెండు నెలలు తిక్కినా ఇంకొక నెల ఉంది ఇంకొక నెల ఉంది తిక్కేది ఇంకా పట్టుకోదు కొంచెం చేతిలో కూడా ఏం పట్టుకోదు ఇస్తాను ఇంకా మొత్తం ఇప్పుడు నేను ఇస్తాను దీనిలో ఒక శక్తి భాష ఇస్తాను తంచి అంటే చేతిలో బరువు ఎత్తుతుంది అంత ఆడుతుంది ఏమని ఇస్తే పట్టుకోదు జై హనుమ జై హనుమ జై హనుమ జై హనుమ జై హనుమ అంటే పెద్ద పవర్ వచ్చింది మా ఇన్న దీన్ని గుడికి వచ్చినాము సంతానాన్ని ఇచ్చినావమ్మా నాకు మామిడికాయ ఇచ్చి సంతానం నిలబడుతుంది పా అనేలా అన్నావు అట్లే నిలబడింది మామిడికాయ ఇచ్చినావమ్మా నేను ఇచ్చిన కాయనమ్మా అమ్మ ఒళ్ళో పెట్టి ఇచ్చినావు అమ్మ ఒళ్ళో పెట్టి ఇది ఊరిగా వేసుకొని తిను అంత లోపల నీకు నిలుస్తుంది అన్నావు అనేలే నిలుస్తుంది అమ్మా అట్లే మొత్తం పాప ఎంత బరువు ఉంటే అంత బరువు అమ్మ కుంకుమ పసుపు అబ్బా బాబా ఎందుకుగా బాబు దాని కుంకుమ అబ్బా ఎంత కుంకుమ వచ్చి నాకు పసుపు అబ్బా మాత్రం మిగాకిలేమ్మా ఎన్ని హాస్పిటల్లో తిరిగినమ్మా డబ్బులు పెట్టి చూపించుకున్నామా కానీ ఇటుకొచ్చినాక ఆ రోజు డాక్టర్స్ అయినా కూడా ఏమీ ఇది లేదు మెడిసిన్ కూడా వాడొద్దండి అని చెప్పినారు అనేల కానీ ఇక్కడ వచ్చి మామిడికాయ తిన్న తర్వాత నిలిచిందమ్మా అది బాబు నిలిచిందా నువ్వు సోమారు నువ్వు ఖచ్చితం తప్పవు నువ్వు రోజు వారు అనుకోండి గుడ్డ అమ్మటి దాని ఉప్పు కారం అంతే నేను గుడిగడ్డ పచ్చివాడికి వెళ్ళిపోతూ నువ్వు దోశ వేసేదా నేపాల తర్వాత చేసేదా మీరు ఆఫీస్ పని లేదు ఆఫీస్ ఎట్లా అడిగినారా మూడు లక్షలు అడిగినారు దీన్ని ఆఫీస్ నేను చూసుకుంటా నేను చెప్తే చేయి బాగా అనుకో నిలబెట్టా నీ బాబుతో బాగుండా వాళ్ళు నూటొక్కడే గుడ్డు నూటొక్క గుడ్డు నూటొక్క గుడ్డు నూటొక్క గుడ్డు నూటొక్క రోజు మేపాలి చేయాలా బాగానే ముక్కో నీ బాబుతో బాగుండా ఆ ఊరందరూ బాగుండా దూరంటి నుంచి పానుకుంటా ఇవా పానుకుంటే రావాలా ఊరి దగ్గర తప్పడితే రావాలా ఊరు బయట ఎత్తుకోవాలా ఊరు రావితే పానుకుంటే ఎత్తుకోండి నువ్వు రాలేదు ఇవా చిన్న కుళ్ళు
అది వాసన చూసినాక నాకు చాలా బాగా గడ్డు ఉందని చెప్పినావు చెప్పిండ్రి ప్రాబ్లం కదవా మూడు నెలలు అసలు వేసినట్టు కూర్చునింది సరే పని పోదు అప్పులు చాలా అప్పు చేసినట్టునా తీసుకున్నాక ఏం చింత చేసుకుని చాలా ఎక్కువ పడిచా మళ్ళీ బోపిడెళ్ళి అవ్వంబల్ల హాస్పిటల్ చూపిస్తే ఆ గడ్డ ఉంది ఆ గడ్డ నెల టైం ఆ టాబ్లెట్ తిన్నాను టాబ్లెట్ తిన్నాక బాగుంటే ఆపన్ చేస్తాం ఇది బాగా ఆపన్ చేస్తామని చెప్పినావు నాని స్మెల్ డాక్టర్ కడుపులో గడ్డ ఉందని చెప్పినాడవా గడ్డు ఉంది ఇది ఆపరేషన్ చేయాలని చెప్పా మేము ఇంక మాకు స్తోమత లేదవా అంతొట్టు మాకు అందుకే టాబ్లెట్లతోనే ఇంకా అవుతుందిలే అనుకుంటే ఇంకా మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చిపోయినావా ఆధారము నిమ్మకాయ నీళ్ళు వస్తే రోజు తాగినానవా నువ్వు ఇచ్చింది బాగా లేకుంటే బాగా అవుతుంది నువ్వు ఉంటావు ప్రపంచం వేలే తల్లివి నువ్వు ఏ గన్నుల తల్లివి మళ్ళీ ఆపరేషన్ చేసుకోండి కడుపు నొప్పికి మళ్ళీ కడుపు నొప్పి మూడు నెలల నుంచి తగ్గిండలేదు వీపులో మళ్ళీ స్కానింగ్ చేసి చేయముందని చెప్పిండ్రవా చేయముందంటే అది టెస్ట్ చేయాలి క్యాన్సర్ ఉందో టీవీ ఉందో ఏముందో తెలియదప్ప ఇప్పుడు క్యాన్సర్ అయ్యిండొచ్చు టీవీ అయ్యిండొచ్చు అండ్రి మా ఇంటి పక్కన మా హెల్ప్ంట్ కానీ ఇట్లా అవ్వక మొక్కకు పూలు వాసన చూడు ఏమునింది అన్ని బాగా అయిపోతుందని చెప్పిండవా నేను పూలు తీసుకుని నిన్న తలుచుకొని అక్కడే బెంగళూరులో కొన్ని బెంగళూరులో ఉంటావా నేను నెల రోజులు బెంగళూరులోనే ఉంటే ఊరికి ఒక రోజు వచ్చింటే అక్క చెప్పింది ఇట్లా అవును కొలుచుకని చెప్పింటే నేను ఆడే తీసుకుని కొలుచుకొని నిన్ను చూసింటే చూస్తే రిపోర్ట్లు అంటే నార్మల్ వస్తే నీకు నేను ఉడిపించేస్తున్నావా నా శాతం ఏందని మొక్క ఇంటావా రిపోర్ట్లు అన్ని నార్మల్ వచ్చి ఏం టాబ్లెట్లు ఏం వద్దు మూడు నెలలు నువ్వేం అవసరం లేదు మూడు నెలలు అయిన తర్వాత ఒకసారి చెకప్ వచ్చిపో అని చెప్పరావా దాని గురించి నేను దానికి నీ మహిమ తెలుసుకొని వచ్చినామవ్వ నీకు ఉడిపి పెట్టాక వచ్చినాము ఫస్ట్ సారే ఒకసారి కోరిక నెరవేర్చిన దానికి నేను ఫస్ట్ యాదేవుని గుడికి పోకుండా ఫస్ట్ నీ మొక్కుబడి చెల్లించిపోదామని నేను నీకు వచ్చినావా అసలు గుడి చూడలేదు నేను అసలు భయం పెట్టి పంపించిన బెంగళూరులో నేను ఒక నెల నరకమనం పంచిన ఏమొస్తుందో ఏం లేదు ఏమొస్తుందో లేదు అంత నువ్వే కాపాడమ్మా మా తల్లి అంతే డాక్టర్లు ఏం లేదు పనికి ఏం లేదు బాగా ఊరికి మహిమ ఉందా అండి దాంట్లో నాకు చూపించిన దానికి కదా ఇదంతా వారు ఏం లేకున్నట్లు వచ్చింది అది ఎట్లా నిన్న కొలుచుకుంటాం కానీ ఎట్లా కొట్టదా మేము కాదు మొక్క నమస్కారం చేసుకుంటామా దాన్ని ఏం చేస్తామంటే ఒక నిమ్మపాటి సన్న వడకు తరివి ఒక ఐదాకలు వేసుకొని ఉప్పు వేసుకొని ఒక అది బాగా అయినాక లోన్ అంతా నీ పేదలకి అన్ని గాయాలు గాయాలు ఉన్నాయి అంతా నీ మగ మీద ఎప్పుడు మొత్తమొత్తం అమ్మవారి వచ్చి వేసుకునే అమ్మవారి భోజనాలకి నువ్వు కోరుకోలేకున్నావు అమ్మవారి భోజనాలంటే నువ్వు కోరుకోలేకున్నావు
తినే నమ్మతానని నిలబెట్టి ఒక రోజు పయ్య వరకు ఇంత సేవ వరకు నిలబెట్టి నమ్మిచ్చి అట్లా ఎప్పనిచ్చినాడు మళ్ళా కోట గురించి ఎనకలో తలంతో కొట్లాడింటే ఆయన మాయన సంపాలనే ట్రై చేస్తా అంటే సంపని కోకుండా 500 ముత్యాలతో నాకు పసుపు కుంకుమ ఇచ్చి నిలబెడతా పోని చెప్పినాడు పడపోకోకుండా మళ్ళీ వాళ్ళంత మళ్ళీ మెత్తగా ఆయన్ని మాదే తప్ప అనే అట్లా చేపించినాడు అట్లా కార్లో రాలని అప్పకి ఇష్టం నీ గుడికి అట్ట కార్లో ఉద్యోగం చదువుకో బైక్ తోలుతూ ఉంటే కింద పడినా అట్ట హైదరాబాద్ అని అమ్మవారికి నేను పంతుల్ని అక్కడ హైదరాబాద్ అమ్మవారు నల్ల పోచం అంటారు గ్రామ దేవత ప్రజల సంకల్పం పెట్టుకుంది ఆయమ్మ ఊర్లుంటే పెట్టుకోదు ఆయమ్మ జనాల సంకల్పం ఊరికి అమ్మకి చాలా తేడా అమ్మ బయట ఉంటేనే ప్రభుత్వ సంకల్పం ఎక్కువ ఉంటుంది అంట అమ్మవారి సంకల్పం అంటే మీ దృష్టి సంకల్పం ఉంటేనే బయట అమ్మ నుండి బయటకు వస్తుంది మీ ఊర్లో ఉంటే రాలేదు ఇబ్బంది పడుతుందని చెప్పి అమ్మ బయట పెట్టి కూర్చోండి ఇక్కడ త్రేత్ర సంతారు కదమ్మా నువ్వు త్రేత్ర సంతోరు కాబట్టి అందరిని పిలుచుకుంటూ అందరిని పిలిపిస్తూ అందరికి మంచి చేస్తున్నావు ఇంకోటి పూలకు పోయినా ఆల్రెడీ కింద పడితే పైన ఇక్కడ కాఫీ ఫ్యాచర్ 34 కుట్లు పడినాయి తర్వాత ఇక్కడ కూడా ఫ్యాక్చర్ అయిందంటే డాక్టర్ ఉండి సమ్ పైన ఫ్యాక్చర్ అయింది ఎట్లా సార్ అంటే సార్ మీ ఇష్టం సార్ అన్న తర్వాత బెడ్ మీద పండుకొని అమ్మ తల్లి ఇటు చూసుకుంటా అమ్మ తల్లి మంచి చేస్తే నేను 101 టెంకాయ కొట్టుకుంటా అని చెప్పి అదే నా భార్యకు ఇంట్లో ఫోన్ చేసి అమ్మవారికి 101 ముడుపు కట్టు అని చెప్పి ముడుపు కట్టించి 101 టెంకాయ కొట్టాను అంటే ఈ నవరాత్రులే వస్తాను అనుకున్నా అనుకోకుండా నేను ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చిన వచ్చిన తర్వాత గుండెకలకు ఫోన్ చేసిన స్వామి నా భార్యతో అండి నేను ముత్యాల అమ్మ దగ్గర పోతున్నాను అంటే సరే స్వామి మీ ఇష్టం అన్నారు నేను కొబ్బరికాయ రాత్రి ఒలిపించి ఆటో బాడీ తీసుకుని కిరాయి తీసుకుని వచ్చాను సార్ కొంచెం ప్రాబ్లం అవుతుంది దానివల్ల ఇల్లు అవమాడు పోతుంది పోదని ఆలోచిస్తున్నా ఆసక్తి ముత్యాలం పల్లి ముత్యాలం ఎందుకు చూస్తేనే ఈ 100 కన్నులు పావులు చూస్తేనే 10,000 కన్నమ్మా నెక్స్ట్ చూస్తేనే బంగారు చిత్ర కన్నమ్మా నీకు నీ శక్తి తట్టుకోలేక తల్లి నీ శక్తికి తట్టుకోలేక బగ్గన మంగుతాయమ్మా గుట్ట మరుగు పోతే గుట్ట దగ్గర మంగుతాయి చెట్టు మరుగు పోతే చెట్టు దగ్గర మలుగుతాది నీ శక్తి అమ్మయ్యా అటువంటి శక్తి తల్లి మా అమ్మ నువ్వు ఎర్నాళ్ళ దేశం అంతా ఎగ్గుర్తులు చూపిస్తావు అనమాట ఈ ఒక్క 4 3 సార్లు కానీ నువ్వు ఎగ్గుర్తులు చూపల్లా చూపిస్తాను అమ్మయ్యా నువ్వు జాబులు లేని వాళ్ళకి జాబులు ఇస్తావు కాయలాల కర్మాలు కాయలాల కర్మాలు తీస్తాను క్యాన్సర్ బాగా అవుతుంది ఇంకా హార్ట్ ప్రాబ్లం బాగా అవుతుంది కిడ్నీ ప్రాబ్లం బాగా అవుతున్నాయి సూపు లేని వాళ్ళకి సూపులు ఇస్తున్నావు అన్ని చేస్తాను నేను మా అమ్మ తల్లి కలిమి లేని వాళ్ళకి కరిమిస్తాను బలిమి లేని వాళ్ళకి బలిమి ఇస్తాను మాటలు లేని పుట్టబోకు మాటలు ఇస్తాను దిక్కు లేని వారికి తోడేవలుగుతాను నేను ఇది చెప్తాను ఫలాని పంట వేసుకో నీకు ఇంతే వస్తుంది ఫలాని పార్టీ గురించి కానీ చెప్పిన అమ్మ నువ్వు ఇది వైఎస్ఆర్ గెలుస్తా అంటే ఆ బుట్లో వైఎస్ఆర్ గెలిచింది మూడు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చెప్పినావు నువ్వు వైఎస్ఆర్ నెక్స్ట్ వైఎస్ఆర్ ఫ్యాన్ వస్తుంది అని చెప్తే ఫ్యాన్ వచ్చిందమ్మయ్యా మళ్ళీ ఈసారి కానీ టీడీపీ వస్తుంది అన్నప్పటికి టీడీపీనే వచ్చిందమ్మయ్యా మా అమ్మ తల్లి నువ్వు ఎగ్గుర్తులు చూపిస్తాను అమ్మయ్యా చెప్పినావమ్మయ్యా చెప్పినావు తల్లి ప్రకాష్ రెడ్డి ఓడిపోతాడు శ్రీరామ్ ఓడిపోతాడు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు అంటే అట్లే జరిగిందమ్మయ్యా మళ్ళీ ప్రకాష్ రెడ్డి ఓడిపోతాడు సునీతమ్మ గెలుస్తా అంటే అట్లే జరిగింది మా అమ్మ మాటలు మాట అమ్మయ్యా నీ తల్లి పడ్యాలు ఉంటేనా అమ్మయ్యా వస్తుందండి మా అమ్మ సేవ పెట్టుకున్నా నీకు సేవ చేస్తానమ్మయ్యా సేవ చేస్తుందండి చేస్తాను చేస్తాను తల్లి మా అమ్మ జయ శ్రీరామ జయ అన్న జయ అనుకో పోకపోతే పంట కూడా అనుకున్న పంట లేదు పంట అనుకున్న పంట అనుకున్న పంట కూడా లేదు నీ శ్రీరా చెట్లోనే 19 లక్షలు చూపిస్తారా బాగు 19 లక్షలు చూపిస్తా
యూట్యూబ్ లోనా ఫేస్బుక్ లో చూసి ఇట్లా వచ్చింది చూసుకోండా ఇట్లా బాబు కావాలంటే బాబు నేస్తున్నావు వడివి సామాన్ నింపుదాం అనుకుంటే వడివి సామాన్ నింపుతాం ఇప్పుడు క్యాన్సర్ బాగైంది ఇంకా ఇక్కడ ఒక మిషన్ ఒక్కటే ఉంది అది ఒక్కటే తీపిచ్చి ఎన్ని లక్షలు అయిపోయి 36-38 లక్షలు పేపర్ చూసినా కూడా ఫోన్ చేసుకుని కొచ్చు మీకు అవునా బాగైందా లేదా అనుకోవచ్చు అన్న నువ్వు అనుకున్న పని నేను చేస్తాను నేనే పంపించినాను మా అక్కని ఇక్కడికి ఫోన్ యూట్యూబ్ లో చూసి నువ్వు ఎక్కడ ఉంటుందో తెలియదు తల్లి నమ్ము అన్న నమ్మి మా బావ ఇద్దరు కర్నూలు నుంచి కారు వేసుకొని వచ్చారు మీరు అదే వ్యాపారసము కాకరకాయ నిమ్మ పండు ఉడకబెట్టుకొని తాగమంటే తాగింది మీకు ఒక ట్రీట్మెంట్ లేదు ఒక టాబ్లెట్ లేదు ఏం లేదు సర్వం తెలంగాణ తమిళనాడు అందరికీ బాగానే పిసుకో దాంట్లో నీరుంది ఈ నడులో నీరుంది ఆ నీరు పోగొట్టి నేను ఆ కింద పడేస్తా చేసాను 2 లక్షలు కొట్టుకున్నాం స్వామి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు 2 లక్షలు అన్ని సాంకి నీ తూకు భీమి అన్ని సాంకి భీమి సరే ఇస్తాను స్వామి ఇది గుర్తుపెట్టుకో నీకు నచ్చితే నాకు ఎవరు ముక్కో నేను చేస్తాను తల్లి వర్షాలు బాగా పడాలి పంటలు బాగా రావాలి తల్లి రైతు మొత్తం పచ్చడి ఉండాలా తల్లి రావాలి మేము బాగుండాలి పచ్చని పొలం ఉండాలి మాకు ఏ రోగాలు రాదు
ఇంట్లో ఉండే కుంకుమ తీసుకు అమ్మవారి అని చెప్పాను తాత తొలికన్ పోద్దావా అని చెప్పినాను. దేవుళ్ళంతా తిరిగి సాలైపోయినారో ఎందుకు దొరకపోతామని తిట్టినాను. ఇంటికి కన్నా రావద్దని అట్లా పడినాను. సంతానం ఇచ్చావు కదా నువ్వే అందుకున్న సంతోషం ఇంకేంటి? నమ్మ లేకుంటే పద్నాలుగు నాకు అవ్వలేదు. ఇంకొక కోరిక అందుకే నేను పెట్టిన ఫస్ట్ అడగచ్చు. తిరిగి తిరిగి తాగలేకపోయిందావా? అందుకనే ఇంకా యాడ తిరిగినా ఏముండదని. బెడ్ క్యాన్సర్ వచ్చింది మా మంచి క్యాన్సర్ వచ్చేవా వాడిని రావద్దు అని కొత్తగా నిమ్మకాయ ఇచ్చా. నిమ్మకాయ ఇస్తేనే నువ్వు అంతకా కవ్వ వచ్చినాక రానే వచ్చినాక 5 దినాలు మేకల పాలు దాపు కన్నులేకి పెట్టమానే. 5 రోజులు మాకు బల్లారు కదా చిక్కువాడు కొలగలు. నువ్వు రానే రావద్దు, యాపాకు నిమ్మకాయ రోజు తాపో అంతే. ఏమవుతుంది? బాగైంది బాగైతే అవుకేదో ఇది మా ఎగ్జామ్ బాగైంది 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 వస్తుంది. రేపు ఒడిదం తీసుకొని వస్తుంది ఆయమ్మ. నేను వచ్చేది ఆ పాప చచ్చిపోతానని అదురుకునిండే. బాగైంది అన్నం బాగా తింటుంది. ఏమేం లేదు, క్లియర్ అయింది. డాక్టర్ క్లియర్ అయింది. కప్పును చేసి సౌర్లో జయ హనుమ జయ హనుమ జయ హనుమ జయ హనుమ అట్లా ఇరవై కోల్చి బాగైతే నా కాలు బాగా సెట్ అయితే మా ఊరు నుండి జెండ వరకు నడుచుకుంటున్నాను అనుకోంత. మా ఊరు జెండ వరకు నడుచుకుంటూ వస్తాను కసాపనికి కసాపు అని అనుకో. నా కాలు బాగా సెట్ అయితే జయ హనుమ జయ హనుమ జయ హనుమ అని ఇది ఆగదు. రాత్రి పగలదు అమ్మ పాకు ఉండు కప్పు దాన్ని లేకేసి జయ హనుమ జయ హనుమ జయ హనుమ జయ అడవులు అడవులు జయ హనుమ జయ హనుమ జయ హనుమ జయ హనుమ జయ హనుమ జయ హనుమ అని తిక్కల. చెప్పదు నీకు లూజ్ అయింటే చెప్పు లూజ్ అయింది లేదంటే లేదు లూజ్ అయింది లూజ్ అయింది. నువ్వు జరిగింటే లూజ్ అయితే లూజ్ అయిందో లేకుంటే లేదో అంతేనా? జరిగింటే జరిగింది లేదంటే లేదు.